శ్రీమాత్ర నమః. మనసులో ఉన్న కోరిక, ఏదైనా కోరిక ఉంటే అది ఎలా తీరుతుంది, ఏ పరిహారం చేయడం వల్ల మన మనసులో ఉన్న ధర్మబద్ధమైన ప్రతి కోరిక మనం తీర్చుకోవడానికి దైవం మనకి సహకరిస్తుందన్న విషయం మనం ఒకసారి పరిశీలిస్తాము. ఎప్పుడైనా సరే చాలామంది విద్యార్థులకి విద్యల్లో ఉత్తీర్ణత సాధించాలన్న కోరిక ఉంటుంది, ఉద్యోగస్తులకి మంచి ఉద్యోగం రావాలని, కానీ ఉన్న ఉద్యోగంలో మంచి గుర్తింపు రాణింపు ఉండాలని చెప్పి ఇది అందరికీ ఉన్న అందరికీ సహజంగా ఉండే కోరికలు. వ్యాపారస్తులకి వ్యాపారం సజావుగా జరగాలన్న కోరిక ఉంటుంది. సో ఎలాంటి అంటే ఇలాంటి ధర్మబద్ధమైన కోరికలు ఏవైనా సరే తీరాలంటే, అంటే మీ మనసులో ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు చాలామంది పెళ్లి కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్ని సంబంధాలు వచ్చినా సరే ఒక్కొక్కసారి చివరి దాకా వచ్చి తప్పిపోతూ ఉంటాయి. పెళ్లి కాక ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మనసులో ఉన్న కోరిక అనేది తీరుతుంది. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రతి నెల వచ్చే సంకష్ట చతుర్థి రోజు వినాయక స్వామి వారి ఆలయానికి వెళ్ళి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని 3 డజన్ల అరటిపళ్ళు కానీ లేకపోతే 3 డజన్ల కమలా పళ్ళు కానీ, ఏ రకమైన ఫలమైనా పర్వాలేదు, కానీ సంఖ్య 3 డజన్లు. 3 డజన్లు కనుక మీరు సమర్పించి మీ మనసులో ఉన్న కోరిక స్వామివారి ముందు విన్నవించి మీరు వస్తారు. ఇలా కనీసం 5 సంకష్ట చతుర్థులు చేయాలి. వీలుంటే 11 సార్లు అంటే నెలకి ఒకసారి వస్తుంది మనకి పౌర్ణమి తర్వాత సంకష్ట చతుర్థి వస్తుంది. సంకటహర చతుర్థి వ్రతం అని కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. సో సంకష్ట చతుర్థి రోజు 3 డజన్లు, ఏ ఫలమైనా పర్వాలేదు, అరటిపండు అవ్వచ్చు, మామిడి పండు అవ్వచ్చు, ఏ ఫలమైనా సరే 3 డజన్లు తీసుకెళ్ళి, ఇన్ కేసు మీరు ఒకవేళ ద్రాక్ష పళ్ళు సమర్పించాలనుకుంటే కనుక 3 కేజీలు సమర్పించాలి. సో ఇలాగ సమర్పించి మీ మనసులో ఉన్న కోరిక అనుకోవడం వల్ల ఆ పని అనేది సత్వరంగా అవ్వడానికి, అంటే ఎప్పుడైనా సరే వినాయక స్వామి మనకి విఘ్నాలు లేకుండా మన కోరికలు, అంటే మనం ఏ పూజ చేసినా సరే ప్రమద గణాధ్యక్షుడైన విఘ్నాన్ని నివారించే విఘ్నరాజుడైన వినాయక స్వామికి మనం ప్రథమంగా పూజ చేస్తాం. కాబట్టి సంకష్ట చతుర్థి రోజు మనం వినాయకుడికి పూజ చేయడం వల్ల మన జీవితంలో అంటే మన కోరికల్ని తీర్చడానికి ఏవేవైతే అడ్డుపడుతున్నాయో వాటిని సంకష్టం అంటే నాశనం చేసి ఆ కోరికలు మనకి కలగడానికి భగవంతుడు వినాయకుడు ఆశీస్సులు అనేవి మనకి చక్కగా వస్తాయి. అంటే అడ్డుపడే ప్రతికూల శక్తిని ఆయన నాశనం చేసి చేసి మన కోరిక అనేది ఆయన చక్కగా తీరుస్తాడు. శుభం భూయాత్. నమో భగవతే వాసుదేవాయ. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.